ंत जयलर मूवी तो चाल रोज तरह बाॉक्साफी सूप సక్సెస్ చూసారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ కామెడీ డ్రామా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అత్యధిక లాభాలను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారం నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ టార్గెట్ తో థియేటర్స్ లో విడుదలైంది ఆగస్టు పదిన రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రజనీ కెరియర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది విడుదలైన నాలుగు రోజుల్లోనే జయ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ని కంప్లీట్ చేసి లాభాల బాట పట్టింది ఇక ఐదో రోజు నుంచి జైలర్ బాక్స్ ఆఫీస్ హవా ఓ రేంజ్ లో సాగుతూ వచ్చింది మొత్తానికి విడుదలైన మూడు వారాలకు జైలర్ ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలకు పైగా ఎనభై కోట్లకు పైగా షేర్ ని ఖాతాలో వేసుకుంది దీంతో సుమారు నూట యాభై కోట్ల రూపాయలకు పైగా షేర్ నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది అయితే రోబో టూ పాయింట్ ఓ తర్వాత రజనీ నుండి ఈ రేంజ్ సక్సెస్ చూడలేదు కానీ గ్యాప్ వచ్చినప్పటికీ జైలర్ తో ఆయన మరోసారి ట్రెండ్ సెట్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు ఈ యాక్షన్ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మలయాళం స్టార్ మోహన్ లాల్ స్పెషల్ అపీరెన్స్ తో మెప్పించగా తమన్నా రమ్య కృష్ణ మీనా మీనన్ కీలక పాత్రలు పోషించారు జైలర్ కి ప్రధాన బలం అనిరుద్ధ్ మ్యూజిక్ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చేర్చాడు థియేటర్స్ లో రజనీ ఎంట్రీ వచ్చినప్పుడల్లా తన మ్యూజిక్ తో చాటుకున్నాడు అయితే జైలర్ కి ఊహించని లాభాలు రావడంతో సూపర్ స్టార్ కి నిర్మాత కళానిధి మారన్ మరో చెక్ తో పాటు బిఎండబ్ల్యూ కార్ అందించారు కాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రజనీకి జైలర్ నిర్మాత దాదాపు వంద కోట్ల రూపాయల చెక్ అందించినట్లు తెలుస్తుంది మరి నిర్మాత ఇచ్చిన చెక్ పై రియల్ రికార్డ్ మేకర్ అని రాసి ఉండటం విశేషం సో జైలర్ నిర్మాతకే కాదు రజనీకి కూడా లాభాలే తెచ్చిందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు మరి జైలర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి